Hello everyone, this is Hemashree, working as Zoology Lecturer in Sir C.R. Reddy Women's College, Eluru. Now I am going to discuss about the topic, main types of the traditional craft employed in marine freshwater fisheries of Andhra Pradesh. Coracle, Dhoni, Sangadam, Canoes, Catamaran, Mastula type boats, Fiber boats in Unit 3 craft, paper title Capture Fishery 2. Freshwater craft. First one, coracle. Coracles are light in weight, bowl-shaped boats with a frame of woven grass, reeds or saplings covered with hides. So, ee coracles anevi chala lightweight ga untai. అండ్ అలాగే బౌల్ షేప్లో ఉంటాయి. దాని ఫ్రేమ్వర్క్ దేంతో చేస్తారు అంటే ఓవెన్ గ్రాస్, అంటే గడ్డిని తాడు కింద అల్లుతారు కదా, అలా అల్లి దాంతో దానికి ఫ్రేమ్ కింద చేస్తారు. లేదు అంటే రెల్లు గడ్డి అంటారు కదా, వాటితో ఫ్రేమ్ చేస్తారు. లేదంటే కొన్ని మొక్కలు యూజ్ చేసి వాటితో ఫ్రేమ్ చేసి వాటిని హైడ్స్తో కవర్ చేస్తారన్నమాట. ఓవర్ ద ఇయర్స్ దీస్ సర్క్యులర్ క్రాఫ్ట్స్ వర్ కన్స్ట్రక్టెడ్ బై interwoven strips of bamboo and covered with waterproof materials such as plastic bags coated with a layer of coal tar. So chala samasral nunchi kuda veetini interwoven strips of bamboo ante bamboo strips untai kada vaatito construct chestunnaru ee circular crafts ni. And alage daniki waterproof material ga deenni use chestaru ante plastic bags untai kada vaatiki tar road meeda vese tar untundi kada aa tar ni oka layer apply chesi coated chesi aa plastic bags ni vaatiki waterproof material ga use chestaru. The boat size ranges between 1.50 to 2 meters diameter. దాని బోట్ సైజ్ ఎంత ఉంటుంది అంటే 1.50 to 2 meters డయామీటర్ ఉంటుంది. ద కొరాకిల్ వెయిట్ రేంజెస్ బిట్వీన్ 10 to 15 kgs. సో ఆ కొరాకిల్ ఉంటుంది కదా, దాని వెయిట్ ఎంత ఉంటుంది అంటే 10 to 15 kgs మాత్రమే ఉంటుంది. ఏ సింగిల్ ఓర్ ఈజ్ యూజ్డ్ టు ప్రొపెల్ ద కొరాకిల్. ఈ కొరాకిల్ని నడపడానికి సింగిల్ ఓర్ని యూజ్ చేస్తారు. అంటే తెడ్డు ఉంటుంది కదా, కర్ర ఆర్ తెడ్డు యూజ్ చేస్తారు కదా, దీనికి సింగిల్ అంటే ఒక్క ఓర్ని మాత్రమే యూజ్ చేస్తారు ఈ కొరాకిల్ని నడపడానికి. టూ ఫిషర్స్ కండక్ట్ ద ఫిషింగ్ ఇన్ ఏ కొరాకిల్. సో ఈ కొరాకిల్లో ఇద్దరు ఫిషర్మెన్స్ కూర్చొని వాళ్ళు ఫిషింగ్ని కండక్ట్ చేస్తారు. అంటే అంతకన్నా ఎక్కువ మెంబర్స్ ఇందులో పట్టరు. అండ్ అలాగే ఉన్నా కూడా ఆ వెయిట్ని అది బ్యాలెన్స్ చేయలేదు. గిల్ నెట్ అండ్ లాంగ్ లైన్ ఆర్ ద కామన్ ఫిషింగ్ మెథడ్స్. సో ఇందులో ఉన్నప్పుడు ఫిషింగ్ దేని ద్వారా చేస్తారు అంటే గిల్ నెట్స్ అండ్ అలాగే లాంగ్ లైన్ నెట్స్ని ఎక్కువగా యూజ్ చేస్తారు ఈ కొరాకిల్లో. అపార్ట్ ఫ్రమ్ బీయింగ్ సింపుల్ అండ్ ఇన్ఎక్స్పెన్సివ్, దీస్ ఆర్ డ్యూరబుల్ 2 to 3 years అండ్ హ్యావ్ గుడ్ మూవబిలిటీ ఇన్ ఆల్ వాటర్ బాడీస్. మిగతా షిప్స్ కన్నా కూడా ఇది సింపుల్ అండ్ అలాగే ఇన్ఎక్స్పెన్సివ్, అంటే ఎక్కువ ఖర్చుతో కూడుకున్నది కాదు. అండ్ అలాగే ఇది 2 to 3 సంవత్సరాలు మన్నుతుంది, అంటే 2 to 3 ఇయర్స్ వరకు ఇది ఎలా పాడవకుండా ఉంటుంది. అన్ని వాటర్ బాడీస్లో కూడా ఇది ఈజీగా మూవ్ అవ్వగలుగుతుంది కూడా. ఇట్ ఈస్ ప్రొఫౌండ్లీ యూజ్డ్ ఇన్ తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ అండ్ కర్ణాటక. ఇది తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ అండ్ కర్ణాటకలో దీన్ని యూజ్ చేస్తూ ఉంటారు. ఇది కొరాకిల్ బోట్, దీన్ని తెప్ప అంటాం కదా అది. నెక్స్ట్ ప్లాంక్ బోట్. దీస్ ఆర్ స్పిండిల్ షేప్డ్ అండ్ కన్స్ట్రక్టెడ్ బై జాయినింగ్ క్వాలిటీ వుడెన్ ప్లాంక్స్ విత్ ఐరన్ నెయిల్స్. సో ఈ ప్లాంక్ బోట్స్ అనేవి స్పిండిల్ షేప్లో ఉంటాయి. అంతేకాకుండా వీటిని ఎలా కన్స్ట్రక్ట్ చేస్తారు అంటే క్వాలిటీ వుడెన్ ప్లాంక్స్ని ఐరన్ నెయిల్స్తో జాయిన్ చేసి కన్స్ట్రక్ట్ చేస్తారు. జాయింట్స్ ఆర్ లీక్ ప్రూఫ్డ్ బై అప్లయింగ్ కోల్ తార్. సో ఆ జాయింట్స్ అనేవి లీక్ అవ్వకుండా, అంటే వాటర్ అనేది లోపలికి రాకుండా దానికి కోల్ తార్ని అప్లై చేస్తారు లీక్ ప్రూఫ్ లాగా. స్మాల్ అండ్ లార్జ్ సైజు ప్లాంక్ బోట్ రోవింగ్ బోట్స్ ఆర్ కామన్లీ యూజ్డ్ ఇన్ ద లేక్స్. సో రోవింగ్ బోట్స్ అంటే ఏంటంటే తెడ్డు యూజ్ చేసి నడుపుతారు కదా, వాటిని రోవింగ్ బోట్స్ అంటారన్నమాట. సో ఈ లార్జ్ సైజు ప్లాంక్ బోట్ రోవింగ్ బోట్స్ని అండ్ అలాగే స్మాల్ సైజు ప్లాంక్ బోట్ రోవింగ్ బోట్స్ని కూడా చాలా కామన్గా యూజ్ చేస్తారు లేక్స్లో. ద స్మాలర్ బోట్స్ ఆర్ 5 to 6 meters లాంగ్
with 80 to 90 centimeters beam width and used for transport of harvested fish and also passengers from village to village within the lake. So, ee smaller boat's length ఎంత ఉంటుంది అంటే 5 to 6 meters ఉంటుంది and అలాగే దాని beam width ఎంత ఉంటుంది అంటే 80 to 90 centimeters ఉంటుంది. దీన్ని ఎక్కువగా దేనికి యూస్ చేస్తారంటే ఫిష్ హార్వెస్టింగ్ ట్రాన్స్పోర్ట్ చేయడానికి, అంటే మనం కలెక్ట్ చేసిన ఫిష్ని ట్రాన్స్పోర్ట్ చేయడానికి యూస్ చేస్తారు. అండ్ అలాగే విలేజ్ టు విలేజ్ ప్యాసింజర్స్ వెళ్ళడానికి కూడా యూస్ చేస్తారు లేక్లో. దే ఆర్ నాన్ మెకనైజ్డ్ అండ్ మాన్యువల్లీ ఆపరేటెడ్. సో అందులో ఎలాంటి మెకానికల్ టెక్నిక్స్ కూడా యూస్ చేయరు, అంటే మోటార్ లాంటివి ఏమీ పెట్టరు. అండ్ అలాగే అది మాన్యువల్లీ ఆపరేటెడ్, అంటే తెప్పతోనే దాన్ని నడుపుతారనమాట, అంటే తెడ్డు యూస్ చేసి మాన్యువల్గానే ఆపరేట్ చేస్తారు, కానీ ఎటువంటి మోటార్స్ అనేవి అందులో ఉండవు. బిగ్గర్ బోట్స్ ఆర్ అబౌట్ 15 to 20 meters లాంగ్ అండ్ ఆర్ మెకనైజ్డ్. సో బిగ్గర్ బోట్స్ ఎంత సైజ్ ఉంటాయి అంటే 15 to 20 meters లెంగ్త్ ఉంటాయి అండ్ అలాగే అందులో మోటార్స్ అనేవి కూడా యూస్ చేస్తారు. దే ఆర్ యూజ్డ్ టు ట్రాన్స్పోర్ట్ ఫిష్ ఫ్రమ్ ఫిష్ టు ల్యాండింగ్ సెంటర్స్. సో దాన్ని జనరల్గా దేనికి యూస్ చేస్తారంటే ఫిష్ని ఒడ్డుకి తీసుకురావడం కోసం, ఆ ట్రాన్స్పోర్ట్ కోసం వాటిని ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటారు. సో ఇది ప్లాంక్ బోట్, స్మాల్ సైజ్. ఇది రబ్బర్ ట్యూబ్ ప్లాట్ఫామ్. ఇన్ సమ్ స్ట్రెచ్ ఆఫ్ ద రివర్ ద ఫిషర్మ్యాన్ వర్ అబ్జర్వ్డ్ టు రిలే ఆన్ అనదర్ కైండ్ ఆఫ్ ఇంప్రవైజ్డ్ మెటీరియల్స్. సో ఈ రివర్లో కొంత భాగం వరకు ఫిషర్మ్యాన్ అనేవాళ్ళు ఏం చేస్తారు అంటే కొన్ని మెటీరియల్స్ని తీసుకొని వాటిని ఇంప్రవైజ్ చేసి వాటితో బోట్ని తయారు చేసుకొని దాని మీద ఆధారపడి ఫిషింగ్ చేస్తూ ఉంటారు. దే షోడ్ కన్సిడరబుల్ ఇంజెన్యూటీ ఇన్ ఫ్యాబ్రికేటింగ్ మేక్ షిఫ్ట్ క్రాఫ్ట్స్ అవుట్ ఆఫ్ డిస్కార్డెడ్ ఓల్డ్ రబ్బర్ ట్యూబ్స్. సో వాళ్ళు ఓల్డ్ రబ్బర్ ట్యూబ్స్ ఉంటాయి కదా, పనికి రాకుండా పడేసినవి, వాటిని తీసుకొని వాళ్ళు వాళ్ళకున్నటువంటి స్కిల్స్ని యూస్ చేసి మేక్ షిఫ్ట్ క్రాఫ్ట్స్ని తయారు చేస్తారనమాట. మేక్ షిఫ్ట్ క్రాఫ్ట్ అంటే ఏంటంటే టెంపరీగా బోట్ని తయారు చేస్తారు వాళ్ళు. టెంపరీ బోట్స్, మేక్ షిఫ్ట్ క్రాఫ్ట్స్ అంటే ఏ వుడెన్ ప్లాట్ఫామ్ 1 square kilometer ఇన్ ఏరియా వాజ్ ప్లేస్డ్ ఓవర్ ద రబ్బర్ ట్యూబ్ అండ్ టైట్ టైట్లీ విత్ రోప్. సో ఒక వుడెన్ చెక్క ముక్కను తీసుకొని వాళ్ళు ఆ రబ్బర్ ట్యూబ్ మీద పెట్టి దాన్ని రోప్తో గట్టిగా టై చేస్తారనమాట. ఇట్ వాజ్ మోస్ట్లీ అబ్జర్వ్డ్ ఫ్రమ్ అమరావతి అప్ టు ప్రకాశం బ్యారేజ్ ఫర్ హుక్ అండ్ లైన్ ఆపరేషన్ అండ్ ఆల్సో సెట్టింగ్ అండ్ హ్యావ్లింగ్ ఆఫ్ గిల్నెట్స్. సో దీన్ని మనం ఎక్కువగా ఎక్కడ అబ్జర్వ్ చేయొచ్చు అంటే అమరావతి నుండి ప్రకాశం బ్యారేజ్ వరకు కూడా మనం హుక్ అండ్ లైన్ ఆపరేషన్కి వాళ్ళు ఇది యూజ్ చేస్తారు. మనం ఈ ప్లేసెస్లో వాటిని ఎక్కువగా అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ అలాగే గిల్నెట్స్ని లాగడానికి కూడా వాళ్ళు దీన్ని యూజ్ చేస్తారనమాట. సో ఇది రబ్బర్ ట్యూబ్ ప్లాట్ఫామ్ అనమాట. ఈ రబ్బర్ ట్యూబ్ ప్లాట్ఫామ్కి 1 square meter వుడెన్ ప్లాంక్ని అటాచ్ చేసి దీన్ని ఫిషింగ్కి యూజ్ చేస్తారు. నెక్స్ట్ థర్మోకోల్ రాఫ్ట్. ఇట్ ఈస్ అన్ ఇంప్రవైజ్డ్ కంట్రీ మేడ్ ఫిషింగ్ క్రాఫ్ట్ మేడ్ ఆఫ్ యూజ్డ్ థర్మోకోల్ బాక్సెస్ అండ్ స్లైసెస్ ఫర్ ఫిష్ ప్రిజర్వేషన్ అండ్ ట్రాన్స్పోర్ట్. సో ఈ థర్మోకోల్ రాఫ్ట్ అనేది కంట్రీ మేడ్, అంటే విలేజెస్ ఉంటాయి కదా ఆ విలేజ్ సైడ్ ఫిషింగ్ కోసం వీటిని మెయిన్గా తయారు చేస్తారనమాట. వీటిని ఏం యూస్ చేసి తయారు చేస్తారు అంటే థర్మోకోల్ బాక్సెస్ అండ్ అలాగే స్లైసెస్ని యూజ్ చేసి ఈ థర్మోకోల్ రాఫ్ట్ని తయారు చేస్తారు. ఫిష్ ప్రిజర్వేషన్ అండ్ ట్రాన్స్పోర్ట్కి ఇవి యూజ్ అవుతాయి. ద రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ థర్మోకోల్ బాక్సెస్ అండ్ స్లైసెస్ ఈజ్ టైడ్ టుగెదర్ విత్ ద హెల్ప్ ఆఫ్ నైలాన్ రోప్స్ టు మేక్ ఏ ప్లాట్ఫామ్ ఆఫ్ లెంగ్త్ 4 to 5 meters లెంగ్త్ విత్ 1 meter విత్. సో థర్మోకోల్ బాక్సెస్ అండ్ స్లైసెస్ని వాళ్ళకి కావాల్సినంత నెంబర్ తీసుకొని వాటన్నిటినీ కూడా ఒక నైలాన్ రోప్ సహాయంతో చాలా దగ్గరగా కట్టేస్తారనమాట, దాని యొక్క ప్లాట్ఫామ్ లాగా చేయడానికి. దాని లెంగ్త్ ఎంత ఉంటుంది అంటే 4 to 5 meters అండ్ అలాగే విత్ 1 meter ఉంటుంది. ఇట్ ఈస్ కామన్లీ ఆపరేటెడ్ బై చిల్డ్రన్ ఆఫ్ 10 to 15 years ఆఫ్ ఏజ్ ఫర్ సెట్టింగ్ అండ్ కలెక్షన్ ఆఫ్ ట్రాప్స్ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ క్యాచ్ అండ్ ఫిష్ క్యాప్చర్డ్ నియర్ ద లేక్ షోర్. సో ఇది కామన్గా 10 to 15 years ఏజ్ ఉన్న చిల్డ్రన్ ఆపరేట్ చేస్తారంట. దేనికి? ట్రాప్స్ని పెట్టడానికి అండ్ అలాగే వాటిని
ఫిషెస్ ని కలెక్ట్ చేయడానికి, ఫిషెస్ ని లేక్ షోర్ కి ట్రాన్స్పోర్ట్ చేయడానికి వాళ్ళు ఎక్కువగా దీన్ని యూజ్ చేస్తూ ఉంటారు. సో ఇది థర్మాకోల్ రాఫ్ట్. నెక్స్ట్ ఇంజన్ బోట్, మోటార్ బోట్, స్పీడ్ బోట్ ఆర్ పవర్ బోట్ ఈజ్ ఏ బోట్ దట్ ఈజ్ పవర్డ్ బై అన్ ఇంజన్. సో ఈ మోటార్ బోట్, స్పీడ్ బోట్ అండ్ పవర్ బోట్ అనే వాటిని ఇంజన్ని యూజ్ చేసి ఆపరేట్ చేస్తూ ఉంటారు. సమ్ మోటార్ బోట్స్ ఆర్ ఫిట్టెడ్ విత్ ఇన్బోర్డ్ ఇంజన్స్, అదర్స్ హ్యావ్ అన్ అవుట్బోర్డ్ మోటార్ ఇన్స్టాల్డ్ ఆన్ ది రియర్ కంటైనింగ్ ద ఇంటర్నల్ కంబషన్ ఇంజన్, ద గియర్ బాక్స్ అండ్ ద ప్రొపెల్లర్ ఇన్ వన్ పోర్టబుల్ యూనిట్. సో కొన్ని మోటార్ బోట్స్లో ఏమవుతుందంటే ఇన్బోర్డ్ ఇంజన్స్ ఉంటాయి అండ్ అలాగే కొన్ని వాటిల్లో అవుట్బోర్డ్ ఇంజన్స్ ఉంటాయి అన్నమాట. సో వాటిని ఎక్కడ ఇన్స్టాల్ చేస్తారు అంటే అవుట్బోర్డ్ ఇంజన్స్ని బోట్కి వెనక భాగంలో ఇన్స్టాల్ చేస్తారన్నమాట. వాటికి ఇంటర్నల్ కంబషన్ ఇంజన్ అనేది ఉంటుంది. గేర్ బాక్స్ అండ్ అలాగే ప్రొపెల్లర్ అనేవి ఒక పోర్టబుల్ యూనిట్గా మేడ్ అయి ఉంటాయి. An inboard outboard contains a hybrid of an inboard and an outboard, where the internal combustion engine is installed inside the boat, the gearbox and propeller are outside. So ee inboard and outboard motors ki hybrids anevi untayi anamata, hybrid inboard and alage hybrid outboard anevi, and alage internal combustion engine ni boat ki inside lo install chestaru, గియర్ బాక్స్ అండ్ ప్రొపెల్లర్ని బోట్కి అవుట్సైడ్లో ఇన్స్టాల్ చేస్తారనమాట. సో ఇది ఇంజన్ బోట్. ఇక్కడ గియర్ బాక్స్ని బయట అవుట్సైడ్ ఇన్స్టాల్ చేస్తారు చూడండి, ఇది గియర్ బాక్స్ అనమాట. నెక్స్ట్ ఫైబర్ గ్లాస్ బోట్. మోస్ట్ ఫైబర్ గ్లాస్ బోట్స్ ఆర్ కరెంట్లీ మేడ్ ఇన్ అన్ ఓపెన్ మౌల్డ్ విత్ ఫైబర్ గ్లాస్ అండ్ రెజైన్ అప్లైడ్ బై హ్యాండ్ హ్యాండ్ లే అప్ మెథడ్. సో ఈ ఫైబర్ గ్లాస్ బోట్స్ని ఎలా తయారు చేస్తారు అంటే ఒక ఓపెన్ మౌల్డ్ తీసుకొని అందులో ఫైబర్ గ్లాస్ని పెట్టి దాని మీద రెజైన్ని అప్లై చేస్తారు హ్యాండ్తో. హ్యాండ్తో అప్లై చేస్తున్నారు కాబట్టి దీన్ని హ్యాండ్ లేఅప్ మెథడ్ అంటారు. ఫైబర్ గ్లాస్ అంటే ఏంటంటే ఒక టైప్ ఆఫ్ ప్లాస్టిక్ మెటీరియల్ అనమాట. దాన్ని మౌల్డ్లో పెట్టి దానికి రెజైన్ని అప్లై చేయడం వల్ల అది గ్లాస్ బోట్ కింద అది రెడీ అవుతుందన్నమాట. సమ్ ఆర్ నౌ కన్స్ట్రక్టెడ్ బై వాక్యూమ్ ఇన్ఫ్యూజన్, where the fibers are laid out and resin is pulled into the mold by atmospheric pressure. But ippudu ela construct chestunnaru ante ee fiber glass boat ni vacuum infusion ni use chesi construct chestunnaru. Fiber glass ni petti dani meeda resin ni petti atmospheric pressure use chesi resin ni pull chestaru anamata mold loki. So appudu ee fiber glass boat anedi ready avutundi. Around the mid-1960s, boats made of fiberglass, aqua glass fiber, became popular, especially for recreational boats. So, ee fiberglass tho made up ainatvanti boats ni aqua glass fiber ani kuda antaru. Mid-1960s lo ee boats anevi chala popular aini. ఎస్పెషల్లీ దేనికంటే బోటింగ్కి వెళ్తారు కదా దానికి వీటిని ఎక్కువగా యూజ్ చేసేవాళ్ళు అనమాట. ఫైబర్ గ్లాస్ ఈజ్ ఆల్సో నౌన్ యాజ్ జిఆర్పి, గ్లాస్ రెయిన్ఫోర్స్డ్ ప్లాస్టిక్ ఇన్ ద యూకే, అండ్ ఎఫ్ఆర్పి ఫర్ ఫైబర్ రెయిన్ఫోర్స్డ్ ప్లాస్టిక్ ఇన్ ద యుఎస్. సో ఈ ఫైబర్ గ్లాస్ని యూకేలో జిఆర్పి అని, యుఎస్లో ఎఫ్ఆర్పి అని అంటూ ఉంటారన్నమాట. ఫైబర్ గ్లాస్ బోట్స్ కెన్ బి సీవర్తి ఫర్ అప్ టు 50 years or more. So ఈ ఫైబర్ గ్లాస్ బోట్స్ని సముద్రంలో కూడా యూజ్ చేస్తారు, అవి 50 years అంతకన్నా ఎక్కువ కూడా మన్నుతాయి. ఫైబర్ గ్లాస్ ఈజ్ వెరీ డ్యూరబుల్ అండ్ విత్ ప్రాపర్ మెయింటెనెన్స్ అండ్ కేర్ ఫైబర్ గ్లాస్ బోట్స్ కెన్ బి లాస్ట్ ఫర్ మెనీ డికేడ్స్. సో ఈ ఫైబర్ గ్లాస్ అనేది చాలా కాలం మన్నుతుందన్నమాట, పాడవకుండా ఉంటుంది. అలాగే ప్రాపర్ మెయింటెనెన్స్ కేర్ తీసుకున్నట్టయితే ఈ బోట్స్ అనేవి చాలా డికేడ్స్ వరకు కూడా పాడవకుండా ఉంటాయి. ఇట్ వ్యారీస్ ఫ్రమ్ 1.5 to 2 inches థిక్ ఆఫ్ సాలిడ్ గ్లాస్ ఫైబర్. సో ఈ సాలిడ్ ఫైబర్ గ్లాస్ అనేది థిక్నెస్ ఎంత ఉంటుంది అంటే 1.5 to 2 inches ఉంటుంది. ఇట్ వ్యారీస్ విత్ ద టైప్ ఆఫ్ లేఅప్, రెజైన్ అండ్ పార్ట్ ఆఫ్ ది బోట్. హైలీ స్ట్రెస్డ్ ఏరియాస్ ఆర్ యూజువల్లీ రెయిన్ఫోర్స్డ్.
సో ఈ బోట్ అనేది దాని టైప్ ఆఫ్ లేఅప్ ని బట్టి డిజైన్ ని బట్టి అండ్ అలాగే పార్ట్ ఆఫ్ ది బోట్ ని బట్టి వ్యారీ అవుతూ ఉంటుంది. అంతేకాకుండా హైలీ స్ట్రెస్డ్ ఏరియాస్ లో ఇది చాలా సపోర్టివ్ గా ఉంటుంది, అంటే అక్కడ వాళ్ళు దీన్ని ఎక్కువగా యూజ్ చేస్తారనమాట. సో ఇది ఫైబర్ గ్లాస్ బోట్, పైన బ్లూ కలర్ లో ఉంది కదా, అది రెజైన్ అనమాట. క్యానోయ్, అమాంగ్ డిఫరెంట్ క్రాఫ్ట్స్ యూజ్డ్ డగ్ అవుట్ క్యానోయ్స్ కార్వ్డ్ అవుట్ ఆఫ్ ట్రంక్ of palm trees were converted into fishing crafts. So manakunna different crafts use chestam kada, vaatlo ee dug out canoe kuda okati anamata. So deni ela tayar chestaru ante palm trees yokka trunk untundi kada, aa trunk ni carve chesesi ante chekkesi lopal part anta kuda dani fishing craft kinda convert chesi use chestaru. Length of the canoe was around 7 to 8 meters with internal diameter of 0.3 meters. So aa canoe yokka length ent untundi ante 7 to 8 meters untundi, alage dani internal diameter ent untundi ante 0.3 meters untundi. The inside tender part of the old palm tree was carefully removed. So inside unde పార్ట్ ఉంటుంది కదా, టెండర్ పార్ట్ అంటే పీచ్ లాంటిది ఉంటుంది కదా, ఆ పామ్ ట్రీలోంచి ఆ టెండర్ పార్ట్ మొత్తాన్ని కేర్ఫుల్గా రిమూవ్ చేసేస్తారనమాట. అబౌట్ 1/4 ఆఫ్ ద ట్రంక్ వాజ్ లాంగిట్యూడినల్లీ స్కూప్డ్ అవుట్ ఫ్రమ్ ఇట్ టు మేక్ ఏ ప్లేస్ సూటబుల్ ఫర్ సిట్టింగ్ యాజ్ వెల్ యాజ్ ఫర్ కీపింగ్ ద క్యాచ్. సో ఆ ట్రంక్లో ఉండే 1/4 పార్ట్ని లాంగిట్యూడినల్గా స్కూప్ అవుట్ చేస్తారనమాట, అంటే దాన్ని మొత్తాన్ని లోపల ఉన్న భాగాన్ని మొత్తాన్ని బయటకు తీసేసి వాళ్ళు కూర్చోవడానికి అండ్ అలాగే వాళ్ళు పట్టుకున్న ఫిషెస్ని అందులో ప్లేస్ చేయడానికి సూటబుల్గా ఉండేలాగా దాన్ని తయారు చేస్తారు. దేవ అబ్జర్వ్డ్ ఫ్రమ్ తడువోయ్ అప్ టు తుమ్మలపాలెం అండ్ ఆల్సో ఇన్ జామ్ఖండి ఇన్ అప్స్ట్రీమ్. సో వాటిని మనం ఎక్కడెక్కడ అబ్జర్వ్ చేయొచ్చు అంటే తడువోయ్ నుంచి తుమ్మలపాలెం వరకు అండ్ అలాగే జామ్ఖండి అప్స్ట్రీమ్లో కూడా మనం వాటిని అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. ద ఓపెన్ ఎండ్ రిమైన్డ్ లిటిల్ అప్ ఫ్రమ్ వాటర్ సర్ఫేస్. సో ఈ ఓపెన్ ఎండ్ ఉంటుంది కదా, ఎండ్లో ఉన్న ఓపెన్ అనేది వాటర్ సర్ఫేస్ కన్నా కూడా కొంచెం ఎత్తులో ఉంటుంది అనమాట. ఇట్ వాజ్ క్లోజ్డ్ విత్ రబ్బర్ షీట్. సో దాన్ని ఒక రబ్బర్ షీట్ని యూస్ చేసి క్లోజ్ చేస్తారు వాటర్ అనేది ఈ బోట్ లోపలికి వెళ్లకుండా ఉండడానికి. ఏ సర్క్యులర్ స్టీల్ గిర్డర్ అరౌండ్ ద ఫ్రేమ్ ఇన్ దట్ ఏరియా ప్రొటెక్టెడ్ ద క్యానోయ్ ఫ్రమ్ స్ప్లిట్ అవుట్. సో ఒక సర్క్యులర్ స్టీల్ గిర్డర్ని ఫ్రేమ్ కింద యూజ్ చేసి ఆ క్యానోయ్ అనేది స్ప్లిట్ అవ్వకుండా అంటే పగిలిపోకుండా ఉండడానికి దాన్ని ప్రొటెక్ట్ చేయడానికి ఈ స్టీల్ గిర్డర్ని యూజ్ చేస్తారనమాట, ఫ్రేమ్గా యూజ్ చేస్తారు కదా అది. అనదర్ సర్క్యులర్ వుడెన్ ఫ్రేమ్ యూజ్ టు బి ప్లేస్డ్ ఇన్ ద మిడిల్ టు అవాయిడ్ కొలాప్స్ ఆఫ్ ద క్యానోయ్ అండ్ ఆల్సో యూజ్డ్ ఫర్ సిట్టింగ్. సో ఇంకొక వుడెన్ ఫ్రేమ్ని కూడా వాళ్ళు యూజ్ చేస్తారు. దాన్ని ఎక్కడ ప్లేస్ చేస్తారు అంటే ఈ బోట్కి మిడిల్ అంటే మధ్యలో ప్లేస్ చేస్తారు, అది ఆ బోట్ అనేది కొలాప్స్ అవ్వకుండా ఉండడానికి అండ్ అలాగే ఎవరైనా కూర్చోవడానికి కూడా యూస్ఫుల్గా ఉండేలాగా దాన్ని ప్లేస్ చేస్తారు. సో ఇది డగ్అవుట్ క్యానో అన్నమాట, ఇది స్టీల్ గిర్డర్ ఇది ఉంది కదా, ఇది స్టీల్ గిర్డర్ ఫ్రేమ్. సో ఈ వుడెన్ ఫ్రేమ్స్ అన్నాం కదా, అవి ఈ వుడెన్ ఫ్రేమ్స్ అన్నమాట. ఇది ప్లాస్టిక్ అన్నమాట, దీని మీద పెడతాం కదా ఆ ప్లాస్టిక్. నెక్స్ట్ మెరైన్ వాటర్ క్రాఫ్ట్, కాటమరన్ బోట్. కొలాచిల్ టు కేప్ కమోరిన్ ఈజ్ ఏ సర్ఫ్ బీటెన్ కోస్ట్ వేర్ బోట్ కాటమరన్స్ ఆర్ పాపులర్. కొలాచిల్ నుంచి కేప్ కొమరిన్ వరకు సర్ఫ్ బీటెన్ కోస్ట్లో ఈ బోట్ కాటమరన్స్ అనేవి చాలా పాపులర్ అనమాట. సర్ఫ్ బీటెన్ కోస్ట్ అంటే ఏంటంటే ఎక్కువగా అలలు వస్తాయి కదా, అలా అలలు వచ్చే తీర ప్రాంతాల్లో వీటిని చాలా ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. ఇన్ ద గల్ఫ్ ఆఫ్ మన్నార్ బోట్ క్యానోయ్, బోట్ కాటమరన్, క్యూటీ కోరిన్ అండ్ కిలకరాయ్ బోట్స్ ఆర్ ఇన్ ఆపరేషన్. సో గల్ఫ్ ఆఫ్ మన్నార్లో ఏమేమి బోట్స్ని యూజ్ చేస్తారు అంటే బోట్ క్యానోయ్ని, బోట్ కాటమరన్, క్యూటీ కోరిన్ అండ్ కిలకరాయ్ బోట్స్ని ఎక్కువగా అక్కడ యూజ్ చేస్తూ ఉంటారు. ఇన్ కోరమండల్ కోస్ట్ కాటమరన్స్ అండ్ ఫ్లెక్సిబుల్ మాస్టులా బోట్స్ ఆర్ ప్రిడామినెంట్. సో కోరమండల్ కోస్ట్లో ఎక్కువగా ఏం యూజ్ చేస్తారంటే కాటమరన్స్ని, ఫ్లెక్సిబుల్ని అండ్ అలాగే మాస్టులా బోట్స్ని చాలా ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారనమాట. అక్కడవి మోస్ట్ ఇంపార్టెంట్ బోట్స్ అనమాట.
ఇది కాటమరన్ బోట్. నెక్స్ట్ మాస్యులా బోట్. మాస్యులా బోట్ ఆల్సో నౌన్ యాజ్ మసులా బోట్ ఈజ్ ఎ కైండ్ ఆఫ్ నాన్ రిజిడ్ బోట్ బిల్ట్ వితౌట్ నీస్ యూజ్డ్ ఆన్ ద కోస్ట్ ఆఫ్ మద్రాస్ ద ప్రెజెంట్ డే సిటీ ఆఫ్ చెన్నై ఇండియా అలాంగ్ విత్ కాటమరన్స్. సో ఈ మాస్యులా బోట్ని మసులా బోట్ అని కూడా అంటారు. ఇది ఒక టైప్ ఆఫ్ నాన్ రిజిడ్ బోట్ అనమాట. అంటే ఏంటంటే ఒక సింపుల్ ఫామ్ ఆఫ్ బోట్. ఇది అంత కాంప్లెక్స్గా ఉండదు, చాలా సింపుల్గా తయారు చేస్తారు దీన్ని. దీంట్లో నీస్ అనేవి యూజ్ చేయకుండా బుల్ట్ చేస్తారు. నీస్ అంటే ఏంటంటే బెంట్ ఫామ్ ఆఫ్ రాఫ్ట్. రాఫ్ట్ని బెంట్ చేసి వాటిని నీస్ కింద వాటికి జాయిన్ చేస్తారు అన్నమాట. సో ఎలాంటి జాయింట్స్ కూడా ఈ మాస్యులా బోట్లో యూజ్ చేయరు. ఇది ఎక్కడెక్కడ యూజ్ చేస్తారు అంటే మద్రాసులోను, ఇప్పుడు మనం చెన్నై అంటున్నాం కదా, చెన్నైలోను ఇండియాలోను కాటమరన్స్తో పాటు వీటిని కూడా ఎక్కువగా యూజ్ చేయడం జరుగుతుంది. మాస్యులా బోట్స్ ఆర్ జనరల్లీ స్మాలర్ ఆల్దో దే కెన్ బి అప్ టు 9 meters ఇన్ లెంగ్త్. మాస్యులా బోట్స్ అనేవి జనరల్గా చిన్నగా ఉంటాయి. అంతేకాకుండా అవి దాని లెంగ్త్ ఎంత ఉంటుంది అంటే 9 meters వరకు ఉంటుంది. ద ప్యాటర్న్ వ్యారీస్ అక్రాస్ ద కోస్ట్ నేమ్లీ పడవా ఆన్ ద ఆంధ్ర కోస్ట్ అండ్ బార్బోట్ ఇన్ ఒరిస్సా కోస్ట్. ఏ వేరియంట్ ఫౌండ్ ఇన్ ద రీజియన్ బిట్వీన్ కాకినాడ అండ్ మచిలీపట్నం హ్యాజ్ రిబ్స్ ఇన్సైడ్. సో దీని ప్యాటర్న్ అనేది, ఇది దీన్ని తయారు చేసే ప్యాటర్న్ అనేది కోస్ట్ని బట్టి వ్యారీ అవుతూ ఉంటుంది అన్నమాట. ఆంధ్ర కోస్ట్లో పడవ అంటాము, ఒరిస్సా కోస్ట్లో బార్బోట్ అంటాం. సో ఈ రెండు కూడా డిఫరెంట్ డిఫరెంట్గా కనిపిస్తూ ఉంటాయి. అండ్ అలాగే కాకినాడ నుండి మచిలీపట్నం వరకు కూడా ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ బోట్ అనేది మనకి కనిపిస్తుంది అనమాట. వాటి లోపల రిబ్స్ అనే వాటిని ఇన్సర్ట్ చేస్తారనమాట. సో ఇది మాస్యులా బోట్. నెక్స్ట్ నావా. ఇట్ మెజర్స్ 10 × 2 × 0.7 meters. సో దీని సైజ్ ఎంత ఉంటుంది అంటే 10 × 2 × 0.7 meters ఉంటుందన్నమాట. నారో రౌండ్ బోటమ్ బోట్ వితౌట్ నీ హెవీ ఫ్రేమ్డ్ అండ్ కార్వెల్ ప్లాంక్డ్ విత్ ఎ షార్ట్ ఫోర్ డెక్ అండ్ లాంగర్ ఆఫ్ట్ డెక్. సో ఈ బోట్ బాటమ్ ఎలా ఉంటుంది అంటే రౌండ్ షేప్లో ఉంటుంది. అలాగే ఇది నేరోగా ఉంటుంది అనమాట ఈ బోట్ అనేది. దీంట్లో కీల్ అనేది ఉండదు. కీల్ అంటే ఏంటంటే మనం తెరచాపని కట్టడానికి ఒక స్టిక్ని యూజ్ చేస్తాం కదా, పెద్దగా ఉంటుంది. సో దాన్ని ప్లేస్ చేయడానికి దానికి బేస్లో ఉండేటటువంటి ఒక సపోర్ట్ లాంటిది అనమాట. హెవీ ఫ్రేమ్డ్ అంటే ఇది చాలా హెవీగా ఫ్రేమ్ అయి ఉంటుంది. దాని చుట్టూ ఉండేటువంటి ఫ్రేమ్ ఎలా ఉంటుంది అంటే చాలా హెవీగా ఉంటుంది. అండ్ కార్వెల్ ప్లాంక్డ్ అంటే ఈ వుడ్ ప్లాంక్స్ ఉంటాయి కదా, వాటన్నిటిని కూడా లైన్గా వరుసలో పెట్టి వాటితో ఈ బోట్ని తయారు చేస్తారనమాట. అలాగే దీని ఫోర్ డెక్ ఎలా ఉంటుంది అంటే, ఫోర్ డెక్ అంటే ముందు భాగం, ఈ పడవ ముందు భాగం ఎలా ఉంటుందంటే చాలా చిన్నగా ఉంటుంది. అండ్ అలాగే వెనుక భాగం ఎలా ఉంటుందంటే పెద్దగా ఉంటుంది. హాఫ్ డెక్ అంటే వెనుక భాగం. క్యారీస్ 1 mast అండ్ ఏ లాటిన్ సెయిల్. 1 mast, మాస్ట్ అంటే ఏంటంటే తెరచాపను కట్టడానికి ఒక కర్రని యూజ్ చేస్తాం కదా, దాన్ని మాస్ట్ అంటారు. అండ్ అలాగే లాటిన్ సెయిల్ అంటే ఏంటంటే ట్రయాంగిల్ షేప్లో ఉన్నటువంటి తెరచాపని లాటిన్ సెయిల్ అంటారు. వీటిలో ఒక మాస్ట్ అండ్ అలాగే లాటిన్ సెయిల్ని క్యారీ చేస్తారన్నమాట. మెయిన్లీ యూజ్డ్ ఫర్ ఆపరేషన్ ఆఫ్ గిల్ నెట్స్. సో దీన్ని మెయిన్గా ఎందుకు యూజ్ చేస్తారు అంటే గిల్ నెట్స్ని ఆపరేట్ చేయడం కోసం ఈ నావల్ని ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. సో ఇది నావ. అనదర్ క్రాఫ్ట్స్ ధోని. ధోని ఆల్సో రిటన్ యాజ్ తోని ఆర్ ధోని ఈజ్ ఎ ట్రెడిషనల్ మల్టీపర్పస్ సెయిల్ వెజిల్ విత్ ఎ మోటర్ ఆర్ లాటిన్ సెయిల్స్ దట్ ఈజ్ యూజ్డ్ ఇన్ ద మాల్దీవ్స్ సౌత్ ఇండియా అండ్ శ్రీలంక. సో ఈ ధోని షిప్ని ధోని అని, ధోనే అని కూడా అంటారు. ఇది ట్రెడిషనల్ మల్టీపర్పస్ సెయిల్ వెజిల్ అనమాట. అంటే దీన్ని చాలా పర్పసెస్ కోసం ట్రెడిషనల్గా యూజ్ చేస్తూ ఉంటారు. సెయిల్ వెజిల్ అంటే దీంట్లో కూడా తెరచాప లాంటిది కడుతూ ఉంటారు. అండ్ అలాగే దీంట్లో మోటార్ ఉంటుంది. ట్రయాంగులర్ షేప్లో ఉన్న తెరచాపలు కూడా వీళ్ళు ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. వీటిని మనం ఎక్కువగా ఎక్కడ చూడొచ్చు అంటే మాల్దీవ్స్, సౌత్ ఇండియా అండ్ శ్రీలంకలో వీటిని చాలా ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. వ్యారింగ్ ఇన్ సైజ్ అండ్ షేప్ దే ఆర్ యూజ్డ్ యాజ్ ఫిషింగ్ వెజిల్, ఫెర్రీ,
ట్రేడింగ్ అండ్ కార్గో షిప్. సో దీని సైజ్ని షేప్ వ్యారీ అవుతుంది. వాటిని బట్టి వీటిని రకరకాలుగా యూస్ చేస్తూ ఉంటారు. ఫిషింగ్ వెజిల్కి అంటే ఫిషింగ్ చేయడానికి యూస్ చేస్తూ ఉంటారు. అండ్ అలాగే మనం ట్రిప్కి వెళ్ళడానికి, ట్రాన్స్పోర్ట్కి, మనుషుల్ని ట్రాన్స్పోర్ట్ చేయడానికి అంటే ఒక సైడ్ నుంచి వేరే సైడ్కి తీసుకెళ్ళడానికి వాటికి యూస్ చేస్తూ ఉంటారు. ట్రేడింగ్ మర్చెంట్స్ వాళ్ళు ఫిషెస్ని పట్టుకొని వాటిని ట్రేడ్ చేయడం కోసం ఈ షిప్స్ని యూస్ చేస్తూ ఉంటారు. అండ్ అలాగే కార్గో షిప్స్గా కూడా వీటిని యూస్ చేస్తూ ఉంటారు. కార్గో షిప్ అంటే ఏంటంటే గూడ్స్ని వాటిని తీసుకెళ్లే పెద్ద పెద్ద షిప్స్ ఉంటాయి కదా, వాటిని కార్గో షిప్స్ అంటారు అన్నమాట. దీని సైజ్ షేప్ని బట్టి వీటిని రకరకాలుగా యూస్ చేస్తూ ఉంటారు. సో ఇది ధోని షిప్ అన్నమాట. సంగాడం, డగ్అవుట్ క్యానోయ్. A dugout canoe or simply dugout is a boat made from a hollow tree. So, ఈ డగ్అవుట్ క్యానోయ్ బోట్ని సింపుల్గా డగ్అవుట్ బోట్ అని కూడా అంటారనమాట. దీన్ని ఎలా తయారు చేస్తారు అంటే ఒక హాలో ట్రీని తీసుకొని దీన్ని తయారు చేస్తారు. అదర్ నేమ్స్ ఫర్ దిస్ టైప్ ఆఫ్ బోట్ ఆర్ లాగ్ బోట్ అండ్ మోనోక్సైలాన్. సో ఈ బోట్కు ఉండే మిగతా నేమ్స్ ఏంటి అంటే దీన్ని లాగ్ బోట్ అని, అలాగే మోనోక్సైలాన్ అని కూడా పిలుస్తూ ఉంటారు. మోనోక్సైలాన్ ఈజ్ గ్రీక్ మోనో సింగిల్ ప్లస్ ట్రీ అండ్ ఈజ్ మోస్ట్లీ యూజ్డ్ ఇన్ క్లాసిక్ గ్రీక్ టెక్స్ట్. సో గ్రీక్ భాషలో మోనోక్సైలాన్ అంటే ఏంటంటే మోనో అంటే సింగిల్ అని, జైలాన్ అంటే ట్రీ అని అర్థం. సో గ్రీక్లో వాళ్ళు దీన్ని మోనోక్సైలాన్ అని పిలుస్తూ ఉంటారు. ఇది ఎక్కువ చాలా ఎక్కువగా క్లాసిక్ గ్రీక్ టెక్స్ట్లో మెన్షన్ చేసి ఉందన్నమాట. ఇన్ జర్మన్ దే ఆర్ కాల్డ్ ఇన్బేయిమ్, వన్ ట్రీ ఇన్ ఇంగ్లీష్. సో జర్మన్లో వాళ్ళు ఇన్బేయిమ్ అని పిలుస్తారు ఈ సంగాడం బోట్ని. అంటే ఏంటంటే వన్ ట్రీ బోట్ అని అర్థం. ఒక ట్రీ నుంచే దాన్ని తయారు చేస్తారు కాబట్టి దాన్ని అలా పిలుస్తారన్నమాట. సమ్ బట్ నాట్ ఆల్ పైరోగీస్ ఆర్ ఆల్సో కన్స్ట్రక్టెడ్ ఇన్ దిస్ మేనర్. సో పైరోగీస్ అంటే ఏంటంటే ఫ్రెంచ్ భాషలో ఈ డగ్అవుట్ క్యానోయ్ని పైరోగీస్ అని అంటారు. వీటిని కూడా సేమ్ డగ్అవుట్ క్యానోయ్ని ఎలా అయితే తయారు చేస్తారో అలాగే వీటిని కూడా కన్స్ట్రక్ట్ చేస్తారన్నమాట. డగ్అవుట్స్ ఆర్ ద ఓల్డెస్ట్ బోట్ టైప్ ఆర్కియాలజిస్ట్స్ హ్యావ్ ఫౌండ్ డేటింగ్ బ్యాక్ అబౌట్ 8,000 years టు ద నియోలిథిక్ స్టోన్ ఏజ్. సో ఈ డగ్అవుట్ క్యానోయ్స్ అనేవి చాలా ఓల్డెస్ట్ బోట్ టైప్ అని చెప్పేసి 8,000 years బ్యాక్ అంటే నియోలిథిక్ స్టోన్ ఏజ్ నుంచి ఆర్కియాలజిస్ట్స్ ఏం కనుగొన్నారు అంటే ఇది 8,000 years బ్యాక్ నుంచి కూడా ఈ బోట్స్ని యూస్ చేస్తున్నారు అని చెప్పి వాళ్ళు కనిపెట్టారనమాట. దిస్ ఈజ్ ప్రాబబ్లీ బికాస్ దే ఆర్ మేడ్ ఆఫ్ మ్యాసివ్ పీసెస్ ఆఫ్ వుడ్ విచ్ టెండ్ టు ప్రిజర్వ్ బెటర్ దెన్ ఎగ్జాంపుల్ బార్క్ క్యానోయ్స్. సో ఎందుకని అంటే ఇవి చాలా స్ట్రాంగ్ వుడ్ని యూస్ చేసి, స్ట్రాంగ్ పీసెస్ ఆఫ్ వుడ్ని యూస్ చేసి ఈ డగ్అవుట్ అనే వాటిని తయారు చేస్తారనమాట. సో అవి చాలా కాలం వరకు మన్నుతాయి. అందుకని చెప్పేసి వీటిని చాలా ఎక్కువగా యూస్ చేసేవాళ్ళు అప్పట్లో. ఎగ్జాంపుల్ ఏంటి అంటే బార్క్ క్యానోయ్. అలాంగ్ విత్ బార్క్ క్యానోయ్ అండ్ హైట్ కాయక్, డగ్అవుట్ బోట్స్ వర్ ఆల్సో యూజ్డ్ బై ఇండిజినియస్ పీపుల్స్ ఆఫ్ ది అమెరికాస్. సో ఈ బార్క్ క్యానోయ్ అండ్ హైడ్ కాయక్తో పాటు అమెరికాలో ఉండే చాలామంది పీపుల్ కూడా ఈ డగ్అవుట్ బోట్స్ని చాలా ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారన్నమాట. సో ఇది డగ్అవుట్ క్యానోయ్, సంగాడం బోట్ అన్నమాట. సో దిస్ ఈజ్ వాట్ ఆల్ అబౌట్ మెయిన్ టైప్స్ ఆఫ్ ది traditional crafts employed in marine freshwater fisheries of Andhra Pradesh. Coracle, Dhoni, Sangadam, Canoes, Catamaran, Mastula type boats, fiberglass boats. Thank you.